ఒక దేశం 29 రాష్ట్రాలు అనేకసార్లు ఎన్నికలు ఒకసారి లోక్‌సభకు మరోసారి అసెంబ్లీకి మధ్యలో ఉప ఎన్నికలు కొందరు ముందస్తుకు మరికొందరు సాధారణానికి ఇలా 5 ఏళ్ల కాల పరిమితిలో ఎన్నో ఎన్నికలు ఎంతో ప్రజాధనం వేస్ట్ అంతకు మించి సమయం ఈ పరిస్థితి నివారించేందుకు పుట్టుకొచ్చిన ఆలోచనే జమిలీ ఎన్నికలు అంటే లోక్‌సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలనేది ఆ ఆలోచన మరి జమిలీ ఎన్నిక జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం దేశంలోని 29 రాష్ట్రాల్లో అనేక సార్లు ఎన్నికలు జరుగుతున్నాయి అయితే 5 ఏళ్ల కాలంలో పలు రకాల ఎన్నికలు అనేక సార్లు జరుగుతుంటే ప్రజాధనం వృధా అవుతుంది అయితే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తుంది జమిలీ ఎన్నికల పేరుతో లోక్‌సభ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగడం అలా అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితే ప్రజాధనం వృధా కాదని అంతా సవ్యమైన స్థితిలో ఉంటుందనే వాదనను తెరమీదకు తీసుకొచ్చారు గతంలోనూ ఈ అంశంపైన చర్చ జరిగింది ప్రజాస్వామ్యంలో జమిలీ ఎన్నికలు జరగాలంటే కొన్ని చట్టాలు తీసుకొచ్చి నిబంధనలు మార్చుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిపే విషయంలో సాధ్య అసాధ్యాలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు జమిలీ ఎన్నికల ఆలోచనలు మోడీ ప్రభుత్వం గతంలోనూ చేసింది కానీ దానిపైన సమగ్రమైన చర్చ జరగలేదు ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నందువల్లే జమిలీ ఎన్నికల ప్రతిపాదనను మోడీ సర్కార్ ముందుకు తీసుకొస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది జమిలీ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి టీడీపీ కూడా ఓకే చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు అయితే జమిలీ ఎన్నికల వలన జాతీయ పార్టీలకే లాభం ఉంటుందని ప్రాంతీయ పార్టీలకు లాభం ఉండబోదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి కేంద్రంలో రెండోసారి గెలిచిన తర్వాత మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పూర్తిగా జమిలీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణకే సాగింది దీనికి అన్ని పార్టీలు అంగీకరించాయి అంతకుముందు వ్యతిరేకించిన టీడీపీ లాంటి పార్టీలు కూడా ఒప్పుకున్నాయి కాంగ్రెస్ పార్టీ మాత్రమే వ్యతిరేకిస్తోంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం లేదు ఎందుకంటే జమిలీ ఎన్నికలు జరిపితే ప్రాంతీయ పార్టీలకే నష్టం కానీ జాతీయ పార్టీలు లాభపడతాయన్న ఆలోచనలో ఉంది అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది అదింకా పైకే వెళుతుంది అందుకే ముందు జాగ్రత్త పడుతున్నట్లుగా భావిస్తున్నారు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ కేంద్రంలో మోదీ తమ నిర్ణయాలను హడావిడిగా వెనుక్కు తీసుకోవడానికి కారణం జమిలీ ఎన్నికలు తరుముకొస్తుండడమే అని భావిస్తున్నారు వాస్తవానికి జమిలీ ఎన్నికలను ఎలాగైనా అమలు చేయాలన్న పట్టుదలతో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఒక్క రాజ్యాంగ సవరణ చేస్తే మొత్తం ప్రక్రియ సజావు అవుతుంది ఎన్నికల కమిషన్ కూడా తాము సిద్ధంగా ఉన్నామని గతంలోనే చెప్పింది అందుకని బీజేపీతో పాటు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలు హడావిడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది ప్రస్తుత పరిణామాల రీత్యా వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కీలకం కానున్నాయి సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు ఈ సమావేశాల్లోనే సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇదే సమయంలోనే జమిలీ ఎన్నికలపైన స్పష్టత రానుంది 2-3 వారాల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది బహుశా పార్లమెంటు సమావేశాల్లోనే కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు